Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి భూమా కిషోర్ ఆళ్లగడ్డలో వార్ వన్ సైడెడ్. ఎన్నికలలో ప్రతి సీటు గెలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వివిధ సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని అనేక వడపోతల అనంతరం అభ్యర్థులను జగన్ ఎంపిక చేస్తున్నారు. టికెట్లు దక్కని ఇతర పార్టీలకు చెందిన ప్రజాదరణ ఉన్న నాయకులపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి బరిలో దిగనున్నారు. టీడీపీ తరఫున భూమా అఖిలప్రియ పోటీ చేయనున్నారు. భూమా శోభా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. తల్లి మరణంతో ఆళ్లగడ్డ నుంచి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికయ్యే నాటికి ఆమె వైసీపీ. అయితే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో తండ్రి బాటలోనే అఖిలప్రియ కూడా నడిచారు. చిన్న వయసులోనే ఆమె మంత్రి కూడా అయ్యారు. ఇదే ఆమె పాలిట శాపమైంది. చిన్న వయసులో పెద్ద పదవులు వరించడంతో చిన్న పెద్ద తన మన అనేది లేకుండా పోయింది. అందరినీ ఆమె దూరం చేసుకున్నారు. 2019 ఎన్నికలలో ఫ్యాన్ గాలిలో 35,000 పైచిలుకు మెజారిటీతో అఖిలపై విజేంద్ర గెలుపొందారు. రానున్న ఎన్నికలు అఖిల పొలిటికల్ లైఫ్కు సవాల్. ఈసారి ఓడితే ఇక ఆమె రాజకీయ జీవితం ముగిసినట్లే. దీంతో ఈ ఎన్నికలలో ఆమెను ఓడించాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆళ్లగడ్డ నుంచి బీజేపీ తరఫున పొత్తులో భాగంగా అఖిల ప్రియ పెదనాన్న కుమారుడు భూమా కిషోర్ రెడ్డి పోటీ చేయాలని అనుకున్నారు. 4 ఏళ్లుగా ఆయన నియోజకవర్గంలో తిరగని ఊరు లేదు. ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నారు. బీజేపీ కాకుండా ప్రధాన పార్టీ టికెట్ వస్తే చాలు, గెలుస్తాడు అనే విధంగా పేరు తెచ్చుకున్నారు ఆయన. అయితే అఖిల ప్రియకు టీడీపీ టికెట్ ఇవ్వడంతో ఆయన వ్యూహం మార్చారు. ఆళ్లగడ్డలో భూమా కిషోర్ రెడ్డి మద్దతు ఉంటే మరోసారి 2019 నాటి మెజారిటీ వస్తుందని వైసీపీ అధిష్టానం అంచనా వేసింది. ఈ క్రమంలో భూమా కిషోర్ రెడ్డితో వైసీపీ అధిష్టానం పెద్దలు చర్చలు మొదలుపెట్టినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం విజయవాడలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర పెద్దలు ఆయనతో చర్చించినట్లు సమాచారం. వైసీపీలో చేరి విజేంద్ర గెలుపునకు కృషి చేయాలని, రానున్న రోజులలో ఎమ్మెల్సీ లేదా దానికి సమాన స్థాయి పదవి ఇస్తామని కిషోర్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా 2029 రాబోయే నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఏర్పడే కొత్త అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. తన భర్త భార్గవరామ్తో కలిసి ఆళ్లగడ్డను భయభ్రాంతులకు గురి చేస్తున్న అఖిలప్రియ ఓటమే ఏకైక లక్ష్యంగా భూమా కిషోర్ రెడ్డి 2-3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునున్నారని తెలిసింది. వైసీపీలో కిషోర్ రెడ్డి చేరికతో భారీ మెజారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వైసీపీలో కిషోర్ రెడ్డి చేరడమే తరువాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా ఆ నియోజకవర్గాన్ని అధికార పార్టీ ఖాతాలో వేయొచ్చనేది స్థానికుల అభిప్రాయం.